అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మేడే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దండపాణి మాట్లాడుతూ కార్మికులందరూ ఎల్లప్పుడూ ఇలానే ఐకమత్యంగా ఉండాలని, కార్మికులు తమ రక్తాన్ని చెమట రూపంలో కుటుంబం కోసం ప్రజల కోసం నిరంతర శ్రమ జీవని, కార్మికుడు లేకుంటే అభివృద్ధి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన రాళ్ళపూడిగూరు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి, స్థానిక సర్పంచ్ జయన్న గారికి, కుప్పం నుంచి వచ్చేసినటువంటి కార్మిక నాయకులు మాలవన్న గారికి, సతీష్ గారికి, వేలన్న గారికి, అదేవిధంగా మార్కెట్ డైరెక్టర్ మురుగన్న గారికి, కడపల్లి వైస్ సర్పంచ్ సోముకి, నా మిత్రుడు మురుగేష్ కి అందరికీ మేడే శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముఖ్యంగా మేడే దినం మనమంతా ఎందుకు మేడే చేసుకుంటామంటే దీనికి చాలా చరిత్ర ఉంది. 1886 షికాగో అనే దేశంలో మనలాంటి కార్మికులు ఎందరో బానిసలుగా బతుకుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలాగే ఉన్నది పరిస్థితి. ఎందుకంటే వెట్టిచాకిరి చేపించేవాళ్ళు, 24 గంటలు పని తీసుకొని సంవత్సరానికి ఒకే జీతం ఇచ్చేవాళ్ళు. మనలాంటి కార్మికులు, అప్పట్లో నాయకులు పోరాడి మేడే దినం 1886 మేడే చాలా మంది, అప్పటి గవర్నమెంట్ వాళ్ళని చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఉద్యమాలు ప్రారంభిస్తే 24 గంటలు మేము పని చేయలేము, 8 గంటలు మాత్రమే మాకు పని దినాలు కావాలి, మిగిలిన 8 గంటలు మేము నిద్రపోవాలి, మిగిలిన 8 గంటలు మా కుటుంబ సభ్యులతో గడపాలని చెప్పి డిమాండ్లు మన కార్మిక నాయకులంతా అప్పుడు పెడితే అది మెల్లమెల్లగా 1923లో మన భారతదేశంలో కూడా దీన్ని అనుసరించడం జరిగింది. వాళ్ళు కష్టపడిన ఫలితమే ఈరోజు మనం స్వతంత్రంగా ధైర్యంగా ఈరోజు కార్మికులంతా సంతోషంగా ఉంటామంటే మన పూర్వీక నాయకులు కష్టపడి ఈరోజు మన స్వతంత్రం తెచ్చిపెట్టారు కాబట్టి ఈరోజు మనమంతా సంతోషంగా పనిచేసుకుంటున్నాం. దీనిని మన పాత లీడర్లు ఎంతో కార్మికులు ఉద్యమకారులు చనిపోతే దానికి ఎర్రజెండా మేడే 1వ తేదీ వాళ్ళు చనిపోయినారు కాబట్టి ఆ దినాన్ని మేడే దినంగా మనము ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క వృత్తి అందరూ ఈరోజు మేడే దినంగా ప్రకటించి దీని ఒక సెలవు దినంగా ప్రకటించి పండుగ చేసుకోవడం అనాగతిగా వస్తుంది. అదే కాకుండా మన భారతదేశంలో 1923కి వచ్చినా కూడా మళ్ళీ కూడా ఎంతో మంది వెట్టిచాకిరి చేపించుకొని వస్తున్నారు. అప్పటి నుండి రాజ్యాంగంలో మనకు హక్కులను కల్పిస్తూ రోజు రోజుకి మన దీన్ని మన హక్కుల్ని సాధించకి మన చాలా మంది